హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వెనకాల చెట్టు చూస్తున్నారు కదా, వాటర్ యాపిల్స్ చెట్టు. ఇది చూస్తుంటే నేను ఏదో తోటకి వెళ్ళాను అనుకుంటున్నారా? కానీ కాదు, నేను వ్యాక్సినేషన్ కోసం వెళ్ళాను. వ్యాక్సిన్ కోసం వెళ్తే అక్కడైతే ఎన్ని చెట్లు ఉన్నాయో అసలు నాకైతే ఏదో వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళినట్లేదు, తోటకి వెళ్ళిన ఫీలింగే వచ్చింది. అన్ని రకాల చెట్లు ఉన్నాయి, చాలా ప్రశాంతంగా భలే అనిపించింది. యాక్చువల్లీ అదొక ఫంక్షన్ హాల్, కానీ ఫంక్షన్ హాల్ బయట ఇలా కొన్ని చెట్లు పెట్టుకున్నారన్నమాట వాళ్ళు. చాలా బాగున్నాయి చెట్లు అయితే, కాయలు కూడా అంతే. చిన్న చిన్న చెట్లకే ఎన్ని కాయలు ఉన్నాయో అక్కడ. వ్యాక్సిన్ కోసం వెళ్ళాం కదా, అందుకే మాస్క్ అయితే కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఇంకా అక్కడైతే ఎన్ని రకరకాల మొక్కలు ఉన్నాయో ఇది చూశారు కదా, తిప్పతీగ. దీనికోసం చాలామంది ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, కానీ నాకైతే అక్కడ కనిపించింది చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడైతే తిప్పతీగ అయితే ప్రతి చెట్టుకి కూడా ఇది ఇలా పాక్కుంటూ వెళ్ళిపోయింది. ఇంకా నేల మీద కూడా చాలా చోట్ల అలా పాకేసింది. ఇది నేను కాస్త తెచ్చుకున్నాను కూడా, కొంచెం తీగ తెచ్చేసుకుని ఇంట్లో నేను నాటుకున్నాను. అది కూడా ఇప్పుడు చిగుళ్ళు వచ్చేసింది. కరోనా టైంలో తిప్పతీగ ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదిలిపెట్టకండి, కంపల్సరీ తెచ్చుకోండి. ఇంకా ఇవేమో జామ చెట్లు. జామ చెట్లు కూడా అంతే, చాలా చెట్లు ఉన్నాయి, కాయలు కూడా చాలా బాగున్నాయి, కానీ బాగా పచ్చిగా ఉన్నాయి. అయినా సరే అవి పచ్చిగా ఉన్న టేస్ట్ చాలా బాగున్నాయి. నేను ఒక కాయ తెంపుకొని తిన్నాను. చూడడానికి పచ్చిగా ఉన్నాయి, కానీ టేస్ట్ అయితే బాగున్నాయి, కూడా తీయగా ఉన్నాయి కాయలు. ఎక్కడ చూసినా జామకాయలు. ఇంకా ఇది సీతాఫలం. సీతాఫలం కూడా అంతే, ఇప్పుడు సీజన్ కాదు. కాకపోతే చెట్టు నిండా కాయలు కనిపిస్తున్నాయి, కానీ వాటి అన్నింటికీ కూడా పురుగు పట్టేసింది. పెద్దగా కేర్ తీసుకుంటున్నట్లేదు, లాక్డౌన్ కదా, అందుకే అక్కడ మొత్తం పురుగు పట్టేశాయి. కానీ జామకాయలు ఇంకా వాటర్ యాపిల్ అవి అయితే బాగున్నాయి, దానికి ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇంక ఇక్కడ ఇలా కొన్ని పూల మొక్కలు పెట్టారు దారిలో. సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఇలా నాలుగు మొక్కలు కనిపించగానే ఎంత హాయిగా అనిపిస్తుందో, ఏదో ఒక పల్లెటూరుకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది మనకు. ఏం చేద్దాం మరి, ఈ సిటీలలో మొక్కలు కనిపెట్టడమే కష్టమైపోయింది కదా, అందుకే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంకా గంగవాయిలాకు. కింద కూడా అంతే, చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ కూడా కనిపించాయి. ఇదైతే మనం పప్పుకు వాడతాం కదా. ఇంకా ఈ జామ చెట్లు, ఇది కూడా చూస్తున్నారు కదా ఎన్ని కాయలు కనిపిస్తున్నాయో. చెట్టు ప్రతి ఒక్క చెట్టుకి కూడా చాలా కాయలు ఉన్నాయి. వ్యాక్సిన్ కోసం వెళ్ళాం కదా, అక్కడ కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందన్నమాట. ఆ టైంలో బయట దిగి ఇలా మొత్తం చూస్తూ ఉంటే ఎన్ని మొక్కలో ఎంత బాగా అనిపించిందో. అరే వ్యాక్సినేషన్ కంటే ఇది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇది దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టు కూడా అంతే, చాలా చిన్న చెట్టు, కానీ ఒక 5-6 కాయల వరకు కనిపించాయి. చూసారు కదా, కాయలు కూడా బాగా పెద్దగా ఉన్నాయి. మేము ఇవైతే ఏం తెంపలేదు, జస్ట్ అలా చూసామంతే. జామకాయ ఒకటి తెంపుకున్నాను. ప్రతి ఇంట్లో కూడా కాస్త ప్లేస్ ఉంది అంటే ఇలా మొక్కలు నాటుకోవడం చాలా బెటరు. మన ఎదురుగా గ్రీనరీ కనిపిస్తూ ఉంటే మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ వాటర్ యాపిల్ చెట్టు అయితే నిజంగా ఒక పెద్ద వండరే నాకు. చెట్టు నిండా కాయలే, ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు ఉన్నాయి. మేమైతే కొన్ని కాయలు తెంపుకున్నాం కూడా, అక్కడ ఎవరేం అనట్లేదు, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకే ఒక 4 కాయలే తెంపాను, మరి చెట్టుకున్నాయి కదా అని ఎక్కువైతే తెంపలేదు. అక్కడ ఇంకా మా తోడికోడలు, తర్వాత ఇక్కడ మా వదిన, ఇద్దరు కూడా అంతే కాయలు, ఒక 4 కాయలు తెంపుకొని తిన్నాము అక్కడ. ఈ వాటర్ యాపిల్స్ కంప్లీట్గా పింక్ కలర్ అయిన తర్వాత తింటుంటారు. ఈ గ్రీన్గా ఉన్నాయి కదా, టేస్ట్ బాగుండదేమో లేని మేము పెద్ద పట్టించుకోలేదు వీటి గురించి. కానీ ఒక కాయ తెంపి తిన్న తర్వాత చాలా స్వీట్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే ఇవి ఇలా ఉన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ వాటర్ యాపిల్స్ అయితే. వాటర్ యాపిల్ కొన్ని తెంపుకున్న తర్వాత ఇంకా తిప్పతీగ దగ్గరకు వచ్చాము. సో ఆకులు కూడా కొన్ని తీసుకున్నాం అన్నమాట. దాని తర్వాత ఒక చిన్న తీగ కూడా తీసుకొచ్చాము నేను. ఆకులు తెంపేసుకొని కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ ఒక ఆకు తినడమో లేదంటే కషాయం చేసుకున్న హెల్త్కి చాలా మంచిది కదా, అందుకే కొన్ని తెంపుకున్నాము. సో ఇదండి నా వ్యాక్సినేషన్ స్టోరీ. వ్యాక్సిన్ కోసం వెళ్ళామన్న మాటే కానీ ఈ చెట్ల మధ్యలో చాలాసేపు టైం స్పెండ్ చేసాము, చాలా హ్యాపీగా అనిపించింది. నా వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.